ప్రార్థన చేసుకుందామండి ప్రేమగల మా తండ్రి దేవా మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీ మాటలు వినడానికి నేర్చుకుంటకు మీరు ఇచ్చిన భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మీరు రాయించి ఇచ్చినటువంటి మహా జ్ఞాన గ్రంథము ఎంత నిజమైనదో ఈ ప్రపంచమంతా నమ్మవలసినటువంటి పుస్తకమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని తండ్రి లోకము తెలుసుకునే విధముగా తండ్రి మీరు రాయించారు లోకములో శాస్త్రాలు తెలిసినటువంటి శాస్త్రులకు జ్ఞానులకు ఈ మహా జ్ఞానాన్ని ప్రకటించుటకే క్రైస్తవులుగా మమ్మల్ని మీరు నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మీరు రాయించినటువంటి కొన్ని నిజాలు మేము గ్రహించగలిగేటట్లు సహాయం చేయండి యేసుక్రీస్తు పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్ ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు ఒక మంచి విషయాన్ని అందరం కలిసి మనం పరిశీలిద్దాం యేసు దేహము కుళ్ళిపోలేదు ఎందుకు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన దేహం సమాధిలో 3 దినాలు ఉండటం మనందరికీ తెలుసు అయితే మేకులతో కొట్టి మరి శిలువ మీద 2 చేతులకు 2 కాళ్ళకు మరి మేకులతో శిలువకు వేసి మరి చంపినప్పుడు ఇలాంటి రంధ్రం పడిపోయినటువంటి ఆ శరీరము ఒక ఐరన్ మరి మేకులతో మరి 2 చేతులకి 2 కాళ్ళకు మరి గాయాలు అయినప్పుడు సమాధిలో పెట్టినటువంటి అదే దేహము 3 రోజులలో అది ఖచ్చితంగా కుళ్ళిపోవాలి ఒక రోజులో కూడా కుళ్ళిపోవచ్చు కానీ యేసు దేహము 3 రోజులైనా ఎందుకు కుళ్ళిపట్టలేదు బైబిల్లో రాయబడినటువంటి ప్రతి విషయం వాస్తవం శాస్త్రపరమైనటువంటి పుస్తకం ఇది బైబిల్ అంటే ప్రపంచంలో ముద్రింపబడిన పుస్తకాలలో మొదటిది అది ముందు తెలుసుకోవాలి ఎవరికైనా ఎవరైనా బైబిల్ అనేది శాస్త్రపరమైన పుస్తకము శాస్త్రాతీత గ్రంథము సకల శాస్త్రాల్ని అధిగమించిన పుస్తకము పరిపూర్ణులైన వారికి కూడా మహాజ్ఞానాన్ని బోధింపగల సర్వజ్ఞానమున్న సర్వసత్యము కలిగినటువంటి వాస్తవాలు ఆధారాలతో కూడినటువంటి పుస్తకమే బైబిల్ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయం మనం ఆలోచిస్తే శాస్త్రాతీతమైనటువంటి సంగతులతో ఒకవేళ శాస్త్రం ప్రశ్నించినా శాస్త్ర ప్రకారంగా కూడా నిరూపించగలిగే యథార్థ వాస్తవాల సంఘటనలతో బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట పరిశీలిస్తే ఖచ్చితంగా బైబిలు శాస్త్రపరమైనటువంటి పుస్తకము శాస్త్రాతీత గ్రంథముగా మనం బైబిల్ని చెప్పొచ్చు హిస్టరీ కావాలా బైబిల్లో ఉంది సైన్స్ కావాలా బైబిల్లో ఉంది నీకు ఏ శాస్త్రం కావాలి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి శాస్త్రానికి తెలిసినది కొంత అయితే బైబిల్ తెలిసింది అంత శాస్త్రం చెప్పకముందే బైబిల్
అన్ని సంగతులు చెప్పింది. మళ్ళీ చెప్తాను, శాస్త్రం చెప్పకముందు, శాస్త్రం తెలుసుకొనకముందు, ఈ శాస్త్రం చెప్పకముందే బైబిల్ ఎన్నో విషయాలు శాస్త్రపరమైనటువంటి సంగతులతోనే బైబిల్ ప్రారంభించబడింది. అందుకే బైబిల్లో ప్రారంభ పుస్తకము పేరే ఆది కాండము. ఆది మానవుల ఆది, జంతువులకు ఆది, వృక్షములకు ఆది, ఆకాశమునకు ఆది, సృష్టిలో ప్రతి వస్తువు యొక్క ఆది చెప్పగలదు. ఈ ప్రకృతిలో దేని ఆది అయినా చెప్పగలడు. ఈ ప్రకృతిలో ఏ విషయం గురించి నువ్వు తెలుసుకోవాలనుకున్నా ఆది, దాని ఆది చెప్పగలదు, ప్రారంభం తెలుపగలదు. బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రారంభ పుస్తకంలో ఆది కాండంలో ఈ జీవి, ఈ జీవం ఎలా ఈ భూమి మీద ఆవిర్భవించింది, ఈ సృష్టి ఎలా పుట్టింది, బిగ్ బ్యాంగ్ ఒక్క మాట చెప్పింది సైన్స్. బిగ్ బ్యాంగ్ పెద్ద ప్రేలుడు, అంటే ఒకేసారి పెద్ద ప్రేలుడు సంభవించి ఆ ప్రేలుడులో నుండే సూర్య, చంద్ర, నక్షత్రాలు, భూమి, నీరు, గాలి, పంచభూతాలు, జంతువులు ఒక శబ్దములో నుండే అన్నీ పుట్టుకొచ్చాయా? తప్పు. సృష్టిలో ఏం జరిగింది అని శాస్త్రాన్ని అడిగితే విశ్వంలో పెద్ద ప్రేలుడు సంభవించింది బిగ్ బ్యాంగ్, ఆ ఒక శబ్దము వలన ఈ ప్రకృతి పుట్టి దానికదే విస్తరిస్తూ, దానికదే విభజింపబడుతూ వేటికవే వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇది తప్పు. శబ్దము వలన పుట్టింది అన్నది 1% మీరు చెప్పింది నిజం, కానీ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము శబ్దము ఎన్నో శబ్దముల వలన పుట్టింది అనే సంగతి బైబిల్ చెప్పింది. మీరు ఒకే శబ్దంతో పుట్టింది అన్నారు, అంటే మీరు చెప్పినటువంటి మీ సిద్ధాంతం ఒకే శబ్దము వలన సృష్టి పుట్టింది అంటే ముందు ఏదో ఒక జీవి ఉందని, ఆ జీవి నుండి ఒక జీవి వచ్చింది, ఆ జీవి నుండి మరొక జీవి వచ్చింది, ఆ జీవి నుండి ఒక జీవి వచ్చింది, ఆ జీవి నుండి ఒక జీవి వచ్చింది అంటే కుక్కలో నుండి మరి మేకలు వచ్చాయి, మేకలో నుండి పందులు వచ్చాయి, పందుల్లో నుండి ఆవులు వచ్చాయి, ఆవుల్లో నుండి గేదెలు వచ్చాయి, గేదెల్లో నుండి సింహాలు వచ్చాయి, పులులు వచ్చాయి, అంటే ఒకే జాతిలో నుండి అన్ని జాతులు వచ్చాయి, మార్పు చెందుతూ వచ్చింది పరిణామ సిద్ధాంతం. ఇవన్నీ మీకు చూసారా తప్పుగా అనిపిస్తుంది. బైబిల్ అన్నది వాటి జాతి ప్రకారము మీ గ్రంథాలలో లేవు, మీ బుక్స్లో లేవు, బైబిల్లో ఉంది. బైబిల్ ఏం చెప్పింది? ఆది కాండము 1వ అధ్యాయము 11వ వచనము జంతువులు, 24వ వచనము దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము. తెలుగు ఎంత బాగుందండి, సంస్కృతంలో రాయబడలేదు ఇది. ఇదేదో అర్థం అవ్వలేని ఏదో భాషల్లో మంత్రాలు మాట్లాడుకునే అలాంటి పదాలతో రాయబడలేదు. క్లారిటీ, ఫుల్ తెలుగు, ఫుల్ క్వాలిటీలతో రాయబడింది ఇది. వాటి జాతి ప్రకారము
పురు ఏ ఏ జాతులు పులులు పులు నుండే సింహాలు సింహాల నుండే ఏనుగులు ఏనుగుల నుండే నక్కలు నక్కల నుండే కుక్కలు కుక్కల నుండే ఏ జాతికి ఆ జాతి వాటి వాటి జాతి ప్రకారము ఒకే శబ్దములో నుండి అన్నీ వచ్చాయని నువ్వు చెప్పింది తప్పు అలా అనుకుంటే ఏ జీవిలో నుండి ఆ జీవి కాదు ఒక్కొక్క జీవిలోనే నుండి రకరకాల జీవులు రకరకాల జీవులు రకరకాల జీవులు సైన్స్ ఇంత డెవలప్ అయింది కదా ఎప్పుడైనా పులిలో నుండి కుక్క రావడం కానీ కుక్కలో నుండి నక్క రావడం లేని నక్కలోని ఏనుగు రావడం కానీ ఏనుగులో నుండి సింహం రావడం కానీ ఇవన్నీ జరిగాయా జరగలేదు అవి మీరు చూపించలేరు కానీ బైబిల్ చెబుతుంది వాటి వాటి జాతి ప్రకారం పరిశీలించి తెలుసుకోండి ఇంతే మానవ పరిణామ సిద్ధాంతం అని మీరు పేరు పెట్టారు జీవశాస్త్రానికి ప్రారంభ గ్రంథం అంటూ ఉంటే అది బైబిల్ యేసు పేరే జీవాధిపతి ఆయనే చెప్పాడు జీవాధిపతి కదండి జీవం గురించి ఆయనకే తెలుసు బైబిల్లో రాయబడింది ప్రిలారా ఏ జంతువుల్లో నుండి ఆ జంతువులే ఏ జంతువు ఆ జంతువే ఇంకా బైబిల్ ఎంత క్లారిటీ ఇచ్చిందంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మృగమాంసము వేరు పక్షి మాంసము వేరు చేప మాంసము వేరు 39వ వచనం చూడండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 39వ వచనము మనిషి మాంసము వేరు మృగమాంసము వేరు పక్షి మాంసము వేరు చేప మాంసము వేరు ఈ క్లారిటీ ఎవరైనా ఇచ్చారా 2000 సంవత్సరాల క్రితం చెప్పబడింది ఈ మాట ముందు మాట నేటికి సుమారు 5000 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట అది ఇది 2000 సంవత్సరాల క్రితం శాస్త్రం తెలుసు కొనక మునుపు చెప్పబడినటువంటి పదాలు ఇవి ఇది ఇప్పుడు రాసుకున్న పుస్తకం కాదు అందరికీ తెలిసి ప్రారంభ పుస్తకం అనే సంగతి మేము రాసుకున్నది కాదు దేవుడు రాసింది ప్రారంభ పుస్తకం ఇది ఏమని రాయబడిందండి మనుష్య మాంసము వేరు మృగ మాంసము వేరు పక్షి మాంసము వేరు చేప మాంసము వేరు క్లారిటీ కోతి మానవుడు జంతువు మానవుడు దాని మాంసము వేరు మనిషి మాంసము వేరు కోతి నుండి మానవుడు రాలేదు ఎప్పుడో చెప్పేసిందండి బైబిల్ బైబిల్ ఎప్పుడో చెప్పేసింది ఇన్ని విషయాలు శాస్త్రపరమైనవి చెప్పినటువంటి ఈ బైబిల్ యేసు దేహము సమాధిలో పెట్టినప్పుడు 3 దినాలలో అతని దేహము ఎందుకు కుళ్ళిపోలేదు దీని గురించి బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక మంచి మాట ఉంది అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 27వ వచనము నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు ఎన్నో సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటి మాట యేసు మరణించక ముందే యేసు కొరకు వ్రాయబడినటువంటి గ్రంథములో ఈ మాటలు ఉన్నాయి నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు మేకులు వేసిన అతని శరీరము గాయాలతో ఉన్న 3 రోజులలో ఈ శరీరము ఈ దేహము యేసు దేహము ఎందుకు కుళ్ళు పట్టలేదు కుళ్ళు పట్టకుండా ఉండేటటువంటి టెక్నాలజీ ఉందా కుళ్ళు పట్టకుండా ఉండే టెక్నాలజీని మొదటి శతాబ్దములో ఉపయోగించారా వాడారా అంటే బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి బైబిల్ చూద్దాం మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనము యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చాడట పిలాతునొద్దకు వెళ్ళి
యేసు దేహము ఆ శిలువ మీదది మరణించినది మాకు కావాలి అని ఆయన అడిగాడట. పిలాతు అతనికి దానిని అప్పగింపన ఆజ్ఞాపించను. యోసేపు ఆ దేహము తీసుకొని శుభ్రమైనటువంటి నారబట్టను చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన రాతిలో తొలిపించుకున్న ఇది ఒక మంచి పాయింట్ నోట్ చేసుకోవాలి. రాతిలో తొలిపించుకున్న కొన్న అంటే ఒక పెద్ద రాతిని ఆయన తొలిపించుకున్నాడు. చనిపోతే నా శవాన్ని మీరు అందులో పెట్టాలి అని ఆయన ఒక రాతితో తొలిపించుకున్నటువంటి క్రొత్త సమాధి అంతకుముందు శవాలు పెట్టి బ్యాక్టీరియా పట్టేసి పాడైపోయిన ఉన్నటువంటి అలాంటి సమాధి కాదది. న్యూ టూంబ్ క్రొత్త సమాధి. ఒక క్రొత్త సమాధిని అతను తొలిపించుకున్నాడట. అంటే ఒక రాయిని టోటల్గా ఆయన ఒక పెద్ద రంధ్రంగా చేయించి ఇలాంటి దానిలో నా దేహాన్ని పెట్టుకొని ఈ దేహం బయటికి కనిపించకుండా ఒక పెద్ద రాతిని అడ్డుగా పెట్టుకొని ఉండాలి అని చెక్కించుకున్నాడు ఆయన. రాతిని చెక్కుకున్నాడు ఆయన. ఒక విషయం చెప్పమంటారా, యేసు దేహము మనం ఈరోజు మట్టిలో ఒక 6 అడుగులు వరకు తవ్వినటువంటి అలాంటి మట్టి సమాధిలో పెట్టలేదు. అందులో పెడితే కుళ్ళిపోద్ది. యేసును ఏ సమాధిలో పెట్టారు అని ఆలోచిస్తే రాతి సమాధి, మట్టి సమాధి కాదు, రాయి. ఒక రాయిని తొలిపించుకొని ఆ రాతిలో యేసు ప్రభువుని ఆ అతని దేహాన్ని సమాధిలో ఉంచారట. ఉంచి సమాధి ద్వారం ఒక పెద్ద రాతిని పొర్లించి వెళ్ళిపోయాను అని మత్తయ్య గారు రాశారు. మరి యోహాను గారు ఏమంటున్నారో ఒకసారి యోహాను సువార్త 19:36 ఒకసారి మనం చూద్దామండి. యోహాను సువార్త 19:36 రెండో పాయింట్ అమ్మకు అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు. అంటే యేసు ప్రభు ఎముకలు విరగలేదు. విరిగా అనుకోండి మళ్ళీ కుళ్ళిపోవచ్చు. సరే, ఎన్ని రీజన్స్ ఉన్నాయో. 1, రాతి సమాధిలో ఆయన పెట్టారు. 2, ఆయన ఎముకలు విరగలేదు. అంటే మేకులు వేసినప్పుడు 2 ఎముకలు మధ్యలో నుండి మేకు వెళ్ళింది తప్ప ఒకటైనను ఎముక విరగలేదు. తర్వాత ఏం జరిగిందో చూడండి. అతని ఎముకలలో ఒకటైనను విరువబడలేదు. అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగను. చదువు తర్వాత 38:39. అటు తరువాత 36 నాన్న 36, 37, 38 కంటిన్యూ. అరిమతయ్య యోసేపు అని అతను ఏం చేశాడంటే యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాద్దరికి వెళ్ళాడు కదండి అతను. పిలాతునొద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చాను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి మొదటి రాత్రి వేళ ఆ నికోదేము ఒకసారి నైట్ టైం వచ్చాడు యేసుప్రభు దగ్గర, యేసుప్రభుని కలవాలని. ఒకడు కొత్తగా జన్మించాలంటే ఎలా జన్మించగలడు, మళ్ళీ తల్లి గర్భంలో జన్మించాలండి. ఒకసారి నైట్ వచ్చాడు రాత్రి వేళ అతను ఒకసారి వచ్చాడు. అతను వచ్చాడట. నికోదేము అనే ఆయన ఈయనేం చేశాడంటే బోళముతో కలిపిన అగరు 150 సేర్లు ఎత్తు తెచ్చాడట. అగరు బోళముతో కలిపినటువంటి అగరు. అగరు అంటే అలోవేరా అని అర్థం. అలోవేరా అలాగే బోళము. బోళముతో కలిపిన అగరు. యేసుప్రభు వారు కూడా పుట్టినప్పుడు వాళ్ళు వచ్చారు కదా, బంగారము సాంబ్రాణి బోళము తెచ్చారు. అలాగే ఈయన
మగరతో కలిపినటువంటి బోళమును 150 సేర్లు ఎత్తు అంటే ఎంత మోసుకొచ్చాడో ఒకసారి ఆలోచించండి. 150 సేర్లు బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు 150 సేర్లు ఎత్తి తెచ్చాను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదుల పాతిపెట్టు మర్యాద, యూదుల పాతిపెట్టు మర్యాద. యూదులు ఎలా పాతిపెడతారు? యూదులు ఏవే వేసి పాతిపెడతారు? వాళ్ళ మర్యాద ఏంటి? చూసారండి, యూదులు పాతిపెట్టు మర్యాద, ఇది కరెక్ట్ అండి. 100% ఉపయోగించిన పదం ఇది. యూదులు పాతిపెట్టు మర్యాద. యూదులు ఎందుకు పాతిపెడతారు తెలుసా? మర్యాదగా, మర్యాద. శవాన్ని పాతి పెట్టడం మర్యాద అంటే అవును. ఆయన తిరిగి లేస్తాడు, లేస్తాడు అన్నప్పుడు ఆయన ఎలా పడుకోబెట్టాలి? లేస్తాడు అని తెలిసినప్పుడు ఆయన ఏ విధంగా ఆయనను సిద్ధం చేయాలి? చనిపోయేటప్పుడు శవాన్ని ఏ విధంగా సిద్ధం చేయాలో అన్నది ఈ 2000 సంవత్సరాల మనకు తెలియని ఒక పచ్చి నిజం. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే యూదుల మర్యాద, యూదుల దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు, ఈ యావత్తు ప్రపంచాన్ని కలిగించినటువంటి దేవుడు ఏమన్నాడంటే, చావే ముగింపు కాదు, చనిపోయిన తరువాత మీ సమాధులను నేను తెరిచెదను, మిమ్మల్ని తిరిగి లేపుతాను అని దేవుడు చెప్పాడు. గనుక మరణము ముగింపు కాదు, మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది. గనుక ఈ శవాన్ని ఇష్టం వచ్చినట్టుగా మీరేదో ఇసిరిపడేయకుండా తగిన రీతిని సమాధి చేయండి. మర్యాద, యూదుల మర్యాద చెప్పున సమాధి చేయండి అని అన్నాడు. ఎలా చేశారు యాకోబు సమాధి? ఆది కాండము 50 అధ్యాయము 2 వచనము యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును, యోసేపు అట తన తండ్రి శవమును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచాలి. అంటే యూదుల ఆచారంలో యూదుల మర్యాద ఏంటంటే సుగంధ ద్రవ్యములన్నీ పోయాలి. మంచి మంచి సెన్స్, మంచి మంచి ఇవన్నీ కూడా, ఎందుకంటే ఈ బాడీ పాడైపోకుండా, తొందరగా కుళ్ళు పట్టకుండా, తొందరగా అది మరి చెడిపోకుండా ఆ బాడీని చాలా నీట్గా, అది బాడీ ఉన్నట్టుగానే అలాగే ఎన్ని సంవత్సరాలైనా సరే ఉండేటట్లుగా. మీ అందరికీ తెలుసు ఈజిప్ట్ పిరమిడ్స్, ఐగుప్తు ఫరోస్, వాళ్ళ పిరమిడ్స్లో మనం ఆలోచిస్తే వాళ్ళ దేహాలను ఎందుకు అంత ఖరీదైనటువంటి సెన్స్తో, మంచి మంచి మరి సుగంధ ద్రవ్యములతో, విలువైనటువంటి సుగంధ ద్రవ్యాలతో మరి ఎందుకండి వాళ్ళు సమాధులు చేయించుకున్నారు చెప్పండి? వాళ్ళు తిరిగి లేస్తారనే వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. వాళ్ళు కట్టించినటువంటి పిరమిడ్స్, సమాధులు, ఎంత పెద్ద సమాధి అండి, ఎంత పెద్ద పిరమిడ్ అండి, నెట్లో కూడా మీరు చూడొచ్చు. ఐగుప్తు కట్టించినటువంటి పిరమిడ్స్, 7 వండర్స్లో ఇదొక వండర్, సమాధి వండర్. ఎస్, సమాధి చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే వాళ్ళు తిరిగి లేస్తారు గనక. మర్యాద ఇవ్వండి శవాలకు, శవాన్ని మర్యాద చెప్పున దాన్ని పాతి పెట్టాలి. నేను తిరిగి లేస్తానండి, నాకు నమ్మకం ఉంది, నన్ను ఇష్టం వచ్చినట్టుగా సమాధి చేయమని నేను చెప్పను, నన్ను చాలా చక్కగా సమాధి చేయండి, నేను తిరిగి మళ్ళీ లేస్తాను, పక్కా ప్లాన్తో చేయాలి. అది యూదులు చేశారు, యూదుల మర్యాద చెప్పున యూదులు చేశారు, యూదుల మర్యాద చెప్పున యేసుకు చేశారు. యేసును నమ్మినందుకు ఎవరు చనిపోయినా మర్యాద చెప్పున చేయాలి. ఇది బైబిల్ చెప్పింది. నా దేవుడు నన్ను లేపుతాడు అని అన్నాడు గనుక నా సమాధి కొన్ని సంవత్సరాలు ఉండిపోవాలి భూమి మీద. ఎందరో చెప్పుకోవాలి, ఇదిగో ఇలాగ ఫలానా జాన్సన్ విక్టర్ ఇగో ఇలాంటి పాటలు చేశాడు, ఇగో ఇలాంటి ప్రసంగాలు చేశాడు, ఇదిగో ఇలా సమాధి చేపట్టాడు, ఇగో ఇతను సమాధి నేటి వరకు మా మధ్య ఉన్నది అని చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నది దావీదు గురించి అండి.
దావీదు గురించి అపొస్తలుల కార్యములు రెండో అధ్యాయంలో ఏమని చెప్పబడిందో ఒకసారి మీరు బైబిల్ తీస్తే మనకు అర్థమవుతది. అపొస్తలుల కార్యములు రెండో అధ్యాయము 30వ వచనము, అపొస్తలుల కార్యములు రెండో అధ్యాయం 30వ వచనము, ఇరవై తొమ్మిది, మూల పురుషుడకు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. దావీదు చనిపోయిన తరువాత యేసుకి దావీదుకి సుమారు 1000 సంవత్సరములు, 1000 కాదు 1000 సంవత్సరములు సుమారు. యేసు చనిపోయిన తరువాత పేతురు గారు ప్రసంగం చేస్తూ దావీదు సమాధి నేటి వరకు మన మధ్య ఉంది, 1000 సంవత్సరములు దావీదు సమాధిని ఎందుకు వాళ్ళు భద్రపరిచారు, నేటి వరకు మన మధ్య సెంటర్లో పెట్టండి ఈ సమాధిని, ఎందుకంటే యావత్తు ప్రపంచం చూసినప్పుడు మనిషికి మరణమే ముగింపు కాదు, తిరిగి లేస్తాడు, ఈ మాట చెప్పి చనిపోయాడు. అందుకనేనండి సమాధుల మధ్యలో ఉండాలి. విశాఖపట్నంలో చూడండి సమాధుల మధ్యలో ఉంటాయి, కొన్ని సమాధులు జగదాంబ సెంటర్ దగ్గర ఉంటాయి, సమాధులు లేస్తారు కనుక వాళ్ళు మధ్యనే ఉండాలి, మరి తప్పదు వాళ్ళు లేస్తారు, తిరిగి లేస్తారు, ఎక్కడో శ్మశానం ఎక్కడో ఒక దగ్గర కాదండి, సిటీ సెంటర్స్లో కట్టేస్తూ ఉంటారు, ఎందుకంటే లేవాలి కదా, లేవాలి. బైబిల్ కూడా అన్నది తగిన రీతిని సమాధి చేయబడాలి, తగిన రీతిని సమాధి చేయబడకపోతే వాని కంటే వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనిచున్నాను. పిండం పడిపోయింది అదే మేలు, శుభ్రంగా ఏదో దాన్ని తీసుకెళ్ళిపోయారు, ఎందులోనో పంపించారు పారేశారు అయిపోయింది. కానీ ఒక మనిషి మరణిస్తే, క్రైస్తవుడు చనిపోతే ఎలాగా అతనిని సమాధి చేయాలి అంటే యావత్తు ప్రపంచము గుర్తుండిపోయేలా కొన్ని సంవత్సరాలు చెప్పుకునే విధముగా సమాధులు చేయవలసి ఉందే. ప్రిలారా, మరి మృతులను మృతులు పాతి పెట్టుకొని నిమ్మని యేసుప్రభు అన్నాడు, ఎందుకన్నాడు, మీ నాన్న ఎలాగని అడగని పోయాడు, నా దగ్గర రాకుండా ఈ పనికి రాకుండా మళ్ళీ అడిపోతానంటావేటి, అయితే వెళ్ళిపో. దేవుని పని చేయలేనప్పుడు, దేవునికి వెన్నుపోటు పొడిచినప్పుడు, దేవుని దగ్గర మోసం చేసినప్పుడు అననీయ సప్పారల్లాగా ఎవ్వరూ లేకుండా సమాధి చేసేయాలి, ఇది బైబిల్ చెప్పింది. దేవుని కొరకు పనికి రానప్పుడు అలాంటి వారిని అననీయ సప్పారల్లాగా సైలెంట్గా సమాధి చేసి వచ్చేయాలి. లేదు ఒకవేళ నువ్వు దేవుని కోసమే పనికొచ్చేవాడు అయితే యూదుల మర్యాద చెప్పున చేయాలి. యేసు ప్రభువుని ఎలా సమాధి చేశారట, యూదుల మర్యాద చెప్పున చేశారట సమాధి. ఏమని, యూదులు పాతిపెట్టు మర్యాద చెప్పున ఆ సుగంధ ద్రవ్యమును, సుగంధ ద్రవ్యమును యేసు దేహమునకు పూశారు, మొత్తం సుగంధ ద్రవ్యాలు అన్ని పూసేశారట, ఈ చేతులకు కాళ్ళకు ముఖానికి మొత్తం బాడీ బాడీ అంతా ఎక్కడెక్కడైతే గాయాలైపోయిందో చేతులలోను కాళ్ళలోను ఈ మేకులు వేసిన శీలల్లోను టోటల్గా బాడీ అంతా రాసి నారబట్టతో చుట్టారట, నారబట్టతో, అది కొత్తది నారబట్ట, ఎక్కడో పాత్చీర తీసుకొచ్చి కప్పేలేదు, పాడిపోయి బ్యాక్టీరియా ఉన్నదాన్ని కప్పలేదు. యేసు ప్రభు దేహాన్ని వాళ్ళు చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, ఎక్కడిది బ్యాక్టీరియా, ఆ నార బట్టలో బ్యాక్టీరియా లేదు, మరి వేసినటువంటి సుగంధ ద్రవ్యాలలో బ్యాక్టీరియా లేదు, ఆయన మరి ఆయన తెచ్చినటువంటి అగరు బోళముతో కూడినటువంటి 150 షేర్లు, 150 షేర్లు యేసు దేహాన్ని సమాధిలో పెట్టి, రాతితో తొలిచినటువంటి సమాధిలో పెట్టి అందులో 150 షేర్లు మొత్తం అంతా మొత్తం ఈ దేహం మీద పూర్తిగా నిండిపోయి మొత్తం అంతా ఉంది, 150 షేర్లు ఎత్తు,
ఎంత తెచ్చాడో చూడండి. యేసును సమాధి చేసినప్పుడు ఆయన దేహానికి 150 సేర్లు బోళము అగరు పోసి ఆ లోపల సుగంధ ద్రవ్యాలతో అతనిని మొత్తమంతా రాసి ఈ తెల్లని వస్త్రమైనటువంటి ఈ నారబట్టను చుట్టారట. ప్రిలరా, ఎంత పక్కా ప్లాన్గా ఎంత జాగ్రత్తగా చేశారు, ఎందుకు 150 షేర్లు అగరు బోళము వేశారు, ఎందుకు సుగంధ ద్రవ్యాలు పూశారు, ఇదంతా యేసు దేహం మునిగిపోయేటంతటి మరి ఇంత ఈ 150 షేర్లు ఎందుకు అతని మీద పూశారు, వంపారు అని మనం ఆలోచిస్తే బాడీ ఫ్రీజ్ చేస్తున్నారు, బాడీని భద్రపరుస్తున్నారు, కుళ్ళు పోకుండా కుళ్ళు పట్టకుండా దానికి కావలసిన వాటిని సిద్ధం చేశారు కాదంటారా? మీ దగ్గర ఈరోజు టెక్నాలజీ ఉందా? కాదు. యూదుల దగ్గర ఉంది టెక్నాలజీ, ఇస్రాయేలీల దగ్గర ఉంది టెక్నాలజీ. ఒక మనిషి చనిపోయినప్పుడు సుగంధ ద్రవ్యాలన్నిటినీ పూసి మనవాళ్ళు ఏం చేస్తారు, అంతా అయిపోయిన తర్వాత పెట్టుకు సెంటు కొట్టేస్తారు, పూలేసేసి మనిషి పైన ఉన్నటువంటి బట్టల కోసం కుసుకుసు కుసుకుసు కొట్టేస్తారు. ఎందుకంటే వాసన వస్తుందని. యాక్చువల్లీ బాడీకి పూయాల, బాడీకి పూయరు, అంతా తయారైపోయిన తర్వాత దానికి మనం సెంటు కొట్టేస్తున్నాం, ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుందని. మనంతా రివర్స్ వాళ్ళది. చూసారు ఎంత చక్కగా సమాధి చేశారు వాళ్ళు, వాళ్ళు ఎంత చక్కగా పూశారు, వాళ్ళు ఎన్ని ఎన్ని షేర్లు చేశారంటే 150 షేర్లు ఎత్తు అగరు బోళంతో కలిపినది మొత్తం యేసుప్రభు దేహం నిండా నింపేశారు. రాతి సమాధి అంటే ఒక రాతి సమాధిలో ఎంత పోసినది వెంట ఇంకిపోద్దా, వెంటనే అంత చెదిరిపోద్దా? రాతితో తొలిచినది మట్టి సమాధి కాదు ఆయన పెట్టింది. యేసును ఖచ్చితంగా వాళ్ళు సమాధి చేశారు. ఆయన దేహము బైబిల్లో చెప్పినట్టుగా అసలు కుళ్ళు పట్టనీయవు అని దేవుడు అన్నాడు. వాళ్ళు ఎంత చక్కగా అతన్ని సమాధి చేసి ఆయనకి ఎంత చక్కగా ఈ సుగంధ ద్రవ్యాలు మరి అన్నీ కూడా మొత్తం పూశారు అంటే, ప్రియులరా, బైబిల్లో చెప్పబడినటువంటి ఇవన్నీ ఎంత వాస్తవం ఒకసారి మీరు ఆలోచిస్తారు. కథలు కాదు, ఇది శాస్త్రాతీతమైనటువంటి పుస్తకం ఇది. ఈరోజు మీరు కొన్ని బాడీలను దాయాలనుకుంటే, కొన్ని మీరు స్టోరేజ్ చేయాలంటే, బ్యాక్టీరియా పట్టకుండా ఉండాలి అంటే, కొన్ని ఫ్లూయిడ్స్ వేసి ఒక ఇలాంటి సీసాలలో కొంతమంది పుట్టినటువంటి పిల్లల్ని, కొంతమందిని మరి 7వ నెలలో పుట్టినటువంటి వాళ్ళని, 8వ నెలలో పుట్టేసిన వాళ్ళని, 5వ నెలలో పుట్టిన వాళ్ళని, 2వ నెలలో తీసేసినటువంటి పిల్లలను, వీళ్ళందరినీ చూడండి. అప్పుడప్పుడు ఏం చేస్తారు, అలాంటి బాటిల్స్లో వేసి అలా ఉంచుతారు. ఎంతకాలం ఉంటాయి ఇవి మ్యూజియంలో? కొన్ని సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు దాచే టెక్నాలజీ నీ దగ్గర ఉంటే యేసు దేహము కుళ్ళిపోకుండా కాపాడుకునే టెక్నాలజీ ఇశ్రాయేలీల దగ్గర ఉంది. ప్రిలరా, కాపాడుతున్నారండి ఈరోజు. నా వెనక ఉన్నటువంటి ఆ ఫొటోస్ అవి చూడండి, ఆ ప్రక్కన అవి చూసారండి. అవన్నీ అలాగా బాడీస్ అన్నీ భద్రపరిచారు. అలాగే మరి ఆ పైన ఉన్నటువంటి ఆయన ఐన్స్టీన్, మీ అందరికీ తెలుసు, ఆయన చనిపోయినప్పుడు ఆయన మెదడును, అగో పట్టుకున్నట్టు చూసారు ఒక ఆయన, ఆయన మెదడును జాగ్రత్తగా దాచాడట, కొన్ని సంవత్సరాలు దాచాడట. కొన్ని సంవత్సరాలు ఆ బాటిల్లో వేసాను, ఎన్నో సంవత్సరాలు దానిని అందరికీ చూపిస్తూ వచ్చాడట. ఆ క్లిప్ వేస్తారు చూడండి, ఇదండి ఐన్స్టీన్ బ్రెయిన్, అది ఒరిజినల్, ఇది ఒరిజినల్ ఫోటో. ఆ ఫ్లూయిడ్స్తో ఎలా దాచారో చూడండి, పాడైపోకుండా. మరి ఐన్స్టీన్ బ్రెయిన్ని ఎందుకు ఆయన దాచాడు, అన్ని ముక్కలు చేసి ఆయన మెదడుని చాలా కాలం ఆయన ఎందుకు ఒక బాటిల్లో వేసి దాచి, ఇదిగో ఇది ఐన్స్టీన్ బ్రెయిన్, దీన్ని పరిశీలించండి. ఇంత జ్ఞానం ఇతనికి ఎక్కడిది, ఎలా ఇతను ఇలాంటి సూత్రాలన్నీ కనుగొన్నాడు అని ఆయన మెదడుని దాయలేదా? ఒక మానవుడే దాస్తున్నటప్పుడు ఒక మనిషే ఒక మెదడును దాస్తే, ఒక మనిషే మానవ పార్ట్స్ని
పాడైపోకుండా కొన్ని సంవత్సరాలు భద్రపరుస్తుంటే ఈ టెక్నాలజీ నీకు ఎక్కడి నుండి వచ్చింది? ప్రకృతి నుండి. ప్రకృతి నుండి నీకు టెక్నాలజీ వస్తే ఈ ప్రకృతిని పుట్టించినది దేవుని వాక్యము మాట. అదే మాట అంటుంది, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. యేసు దేహము కుళ్ళిపోలేదు. యేసును సమాధి చేయడానికి వాళ్ళు ఉపయోగించినటువంటి ఆ సుగంధ ద్రవ్యాలను మనం ఆలోచిస్తే యేసుకు కాళ్ళకు చేతులకు ఒక ఇనప మేకులు కొట్టినా కుళ్ళిపోలేదు అంటే ఏంటండి ఆ టెక్నాలజీ? ప్రకృతిలో ఉంది ఆ టెక్నాలజీ, పదార్థంలో ఉందా టెక్నాలజీ, ఈ పదార్థాన్ని సృష్టించిన దేవుని మాటలో ఉన్నది ఆ టెక్నాలజీ. ఎవడు కాదనగలడు చెప్పండి? ఇది కట్టు కదా, కల్పితమా? కాదు. యేసు ఖచ్చితముగా ఆయన సమాధిలో పెట్టారు, 3 దినములు ఉన్నాడు, కుళ్ళిపోలేదు. 3వ దినమున తిరిగి సమాధిలో నుండి ఆయన లేచాడు. ఆయన లేచాడు అని ఈ ప్రపంచంలో సాక్ష్యాధారాలతో కూడినటువంటి ఒక యెరూషలేము ప్రాంతానికి కానీ మీరు వెళ్ళిపోతే ఆయన సమాధి నేటి వరకు ఉంది. ఈ ప్రపంచంలో ఎవడు చనిపోయినా సరే ఆ సమాధి ఎలా ఉంటుంది చెప్పండి? ఏదో మట్టిలో కప్పెట్టేస్తారు, ఏదో మట్టిలో ఒక రాయి వేసేస్తారు. చూడ్డానికి వెళితే అక్కడ రాయి వేసి ఉంటుంది. ప్రపంచంలో ఎవరి సమాధి అయినా కానీ యేసు సమాధి దగ్గరికి వెళ్ళండి, రాయి తీసి ఉంటుంది. అది యేసు సమాధికి ఈ ప్రపంచంలో ఇతర మనుషుల సమాధులకు తేడా. అదే ప్రపంచంలో ఏ సమాధి దగ్గరికి వెళ్ళండి, పూర్తి చేసి ఉంటుంది. యేసు సమాధి రాయి తీసే ఉంది. ఫోటో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది యేసు సమాధి అండి, ఒరిజినల్ యేసుక్రీస్తు సమాధి. ఇజ్రాయెల్ దేశంలో నేటి వరకు ఉంది. వెళ్ళి చూడండి. అదిగోండి ఆయన దేహాన్ని, ఆయన సమాధి ముందు పెట్టినటువంటి రాయి చూసారా, ఆ సమాధికి ఎదురుగుండా తీసుకొచ్చి పెట్టారు. అలాగే కొంచెం పక్క ఇంకా చూపించు. అగోండి యేసు ప్రభు శవాన్ని అగో ఆ తోటలో నుండి, ఆ తోటలో నుండి తీసుకొని వచ్చారనమాట. ఇలా ఇందులో తీసుకొచ్చారు. ఆ తోట వెనుక ఉన్నదే ఒక పెద్ద మరి సిలువ వేయబడినటువంటి స్థలం అనమాట. ఆ సిలువ వేయబడిన స్థలానికి, తోటకి, సమాధికి చాలా దగ్గర. అందుకే ఈ యోహాను సువార్త చదువుతూ ఉంటారు, అది అలా చూపించండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనం చూడండి. అదిగోండి అలా తీసుకొచ్చారు యేసు ప్రభు దేహాన్ని ఈ సమాధిలో పెట్టడానికి. ఆయన సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడు ఉంచబడని క్రొత్త సమాధి. క్రొత్త సమాధి చూడండి, రాతితో చేయబడిన ఒరిజినల్ సమాధి, సాక్ష్యాధారాలతో కూడినటువంటి యేసు దేహము ఎక్కడ ఉందో, ఇప్పుడు అక్కడ ఉందో లేదో, అది ఆయన లేచాడో లేవలేదో సాక్ష్యాధారాలతో ఉన్నది. ప్రపంచంలో ఏ సమాధినైనా చూసొస్తారు, కానీ యేసు సమాధి లోపల కూడా వెళ్ళచ్చాడు. వెళ్తుంది చూసారా? ఏ సమాధుల్లోకైనా మనం వెళ్తామా? సమాధుల్లోకి ఇంకేమెళ్తాం? లోన కుళ్ళిపోయి ఉంటుంది కానీ అసలు సమాధి దగ్గరికే వెళ్ళాం, శ్మశానానికే వెళ్ళాం. గేటు బయటే కారులోనే ఉండిపోతాం అవసరమైతే భయానికి. కానీ ఇక్కడ యేసు సమాధి మనం చూస్తేనండి, అక్కడ ద్వారం ఏమీ లేదు, అంతా తీసేశారు. తీసేసి డైరెక్ట్గా లోనకి వెళ్ళొచ్చు, ఎందుకంటే యేసు దేహము అందులో లేదు. అందుకే వాళ్ళు ఏమని పేర్లు పెట్టారో, ఏమని రాశారో అక్కడ ఒక ఒక జేపీజీ వేస్తాడు చూడండి. నేను ఒక బొమ్మ రాశాను, నేను ఒక చూసారా, ఒక ద్వారబంధం వేశాను అక్కడ. అగో హీఈస్ నాట్ హియర్ ఫర్ హీఈస్ రైజన్. మైక్లోనే చెప్తున్నాను, హీఈస్ నాట్ హియర్ ఫర్ హీఈస్ రైజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇంకా అలాంటి ఫొటోస్ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడే ఆయన పెట్టారు ఈ ఇందులో.
ఆ రాజుతో తొలిచినటువంటి సమాధి చూపిస్తున్నారు చూడండి, అలాగా 360 డిగ్రీస్లో అలా చూపిస్తున్నారు. స్పీడ్ తిప్పు చూసారా, ఇగోండి ఇక్కడ ఆయన్ని సమాధి చేసి ఆ అగర 150 షేర్లు ఎత్తు అందులో పోసేసి ఇంకా అలా అలా చూపించి అలా తిప్పినాయన్న. ఆ ద్వారబంధం కూడా కనిపిస్తుంది కొంచెం పైకి పైకి. అక్కడ చూసారండి ఇటు ఇటువైపు అగోండి ఆ సమాధి ముందు ముందు చూశారు చూశారు ఆ సమాధి ఎంట్రన్స్ ఎంట్రన్స్ చూసారు, ఒక కర్సర్తో చూపిస్తున్నాడు. అందులో నుండి తీసుకొని వచ్చారనమాట. అది ఇది లోపల భాగము, ఇందాక మీరు చూసింది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. అది అగోండి ఇది ఇలా ఒక్కొక్కరు లోనకు వెళతారనమాట. నిజంగా యేసుప్రభు ఎంత గ్రేటో ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ సమాధుల్లోనే ఉంటారు కానీ యేసు సమాధిలో లేడు. ప్రతి ఒక్కరూ సమాధి పైన ఉన్న రాయిని మాత్రమే చదువుతారు, ఎవరు చనిపోయారు, ఎంతకాలంగా చనిపోయాడు, అసలు ఇతని దేహం ఏమైపోయిందని. కానీ యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి చూడండి ఏమనుంది. లూకా సువార్త 24:5-6 చూడండి ఏమనుందో. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు. ఇందాక అదే చెప్పే చదివారు, హీఈస్ నాట్ హియర్ ఫర్ హీఈస్ రైజన్. ఏముందండి, ఆయన ఇక్కడ లేడు. ప్రపంచంలో ఏ సమాధి మీదైనా ఇది రాస్తారా చెప్పండి, ఏ సమాధి మీదైనా ఉందంటారా? యేసు సమాధి మీదే ఉంది, ఆయన లేడు. డౌటా లోనకు చూసుకో. వా, ఎవరండి భూ ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచింది? ఎవరి సమాధిలో శవం లేదు చెప్పండి? ఎవరు సమాధి చూడడానికి వెళ్ళే అవకాశాలు ఉన్నా చెప్పండి? ఏసుదే, ఏసేనండి. యేసు చనిపోయారు, తిరిగి లేచాడు, ఆయన దేహాన్ని ఆ సమాధిలో పెట్టారు, కానీ 3వ దినమున ఆయన లేచాడు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు. ఎంత సాక్ష్యం అండి, ఎవరికుందండి ఇంత సాక్ష్యం? ఎవరికుందండి? బైబిల్లో చెప్పబడిన మాటకు, ఇగో యెరూషలేములో జరుగుతున్నటువంటి ఆ వాస్తవాలకు, బైబిల్లో చెప్పబడినటువంటి మాటకు, చరిత్రలో నిలబడిన మరి ఉన్నటువంటి ఆధారాలకు ఒకసారి మీరు ఆలోచించండి, ఎంత కరెక్ట్ బైబిల్! బైబిల్ ఈజ్ ట్రూ, బైబిల్ నిజమైన దైవ గ్రంథము, బైబిల్లో చెప్పబడిన వాస్తవాలు శాస్త్రాతీత గ్రంథము. ప్రిలరా, యేసు చనిపోయి తిరిగి లేచాడు ఆయన, అందుకే ఆయన సమాధిలో లేడు. ఆయన ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఇప్పుడు పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇది అడ్రస్. జీసస్ క్రైస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్. అది ఈరోజు నీ అడ్రస్, నీ అడ్రస్ ఏంటి? విశాఖపట్నం సమాధిలో ఉన్నావు, లేదా ఏదో ఊర్లో సమాధిలోనూ ఉంటావు, ఆ తర్వాత నీ ఆత్మ పరదేశంలో ఉంటుంది, లేదా పాతాళంలో ఎక్కడో వేదన పొందు స్థలంలో వేదన పడుతూ ఉంటుంది. యేసు దేహము ఎందుకు తిరిగి లేచింది? యేసు దేహము ఎందుకు కనబడలేదు? యేసు సమాధి ఇప్పటికీ ఎందుకు ఖాళీ సమాధిగా ఉంది? ప్రపంచంలో అన్ని సమాధులు మూసేసుంటే ఆయనదే తెరిచి ఉంచారు, ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు. ఆయన లేడు, ఆయన దేహము కుళ్ళు పట్టలేదు, ఆయన సమాధి చాలా బాగా చేశారు, యూదుల మర్యాద చొప్పున చేశారు, తిరిగి లేస్తాడు. ముందే చెప్పాడు, నేను 3వ దినమున తిరిగి లేస్తాను చెప్పినట్టుగా ఆయన ఆయన లేచాడు. లేదు ఎవరో శిష్యులు ఎత్తుకెళ్ళిపోతారనని వాళ్ళు అనుమానపడ్డారు, అయితే వెళ్ళి సీల్ వేయండి అని అన్నాడు. సీల్ వేసేయండి,
ఎవరు ఆ రాయి పొర్ల పొర్లించకుండా చేయండి, మొత్తం సీల్స్ వేసేయండి అని అన్నారు. సీల్స్ వేయబడి ఉన్నటువంటి సమాధిని సీల్ తీయించడానికి దేవదూతను పంపించి వాటిని అన్నిటినీ ఆ రాతిని దేవుడు తొలగించాడు. ప్రేమైన దేవుని పిల్లారా, యేసు కల్పితమా? యేసు జీవితం కల్పితమా? యేసు సమాధి కల్పితమా? యేసు తిరిగి లేవడం కల్పితమా? యేసును నమ్మితే నువ్వు కూడా ఒకరోజు బ్రతుకుతావు, మరణం తర్వాత మరొక జీవితం ఉందా అన్నది, ఇది కల్పితమేలా అవుతుంది. ఇది వాస్తవాలతో కూడిన ఆధారతో కూడినటువంటి బైబిల్ గ్రంథం, ఇది జీవ గ్రంథము. ప్రేమైన దేవుని పిల్లారా, ఆయన తిరిగి లేచాడు, ఆయన దేహము కుళ్ళిపోలేదు. మూడు రోజులైనా అది కుళ్ళిపట్టలేదు. ఈరోజు నీకే ఆ టెక్నాలజీ ఉంటే దేవునికి లేదా? దేవుడికి అసాధ్యమైనది ఏది ఉంది? దేవుడు సృష్టించిన ఏదో ఏదో ద్రావకాలతో, ఏవో ఫ్లూయిడ్స్తో, ఏవో రకమైనటువంటి అనేకమైనటువంటి కెమికల్స్తో ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? మనిషే ఫ్రిడ్జ్ను ఫ్రిడ్జ్ను కనిపెట్టుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాడు. తాజాగా ఉండాలట. నువ్వే తాజాగా తినాలనుకుంటున్నావా? నువ్వే తాజాగా వంచాలనుకుంటున్నావా? మాంసం పెడతావు, చేపలు పెడతావు, కాయగూరలు పెడతావు, ఫ్రూట్స్ పెడతావు, ఎందుకు ఇవన్నీ తాజాగా ఉంచుతున్నావు? ఇది నువ్వు ఇప్పుడు ఉపయోగిస్తున్న టెక్నాలజీ. ఇప్పుడు ఇప్పుడు 20వ శతాబ్దంలో నీకు తెలిసింది, మొదటి శతాబ్దంలో దేవుడు చెబుతున్నాడు, మానవ దేహాలను కాపాడే, దాచే, కుళ్ళు పట్టకుండా చేసే టెక్నాలజీ ఉంది అని. అది బైబిల్ ఎప్పుడో చెప్పింది, ఇప్పుడు నువ్వు నిరూపించగలుగుతున్నావు. అంటే శాస్త్రం కనుగొనక ముందు శాస్త్రాతీతంగా ఉంటుంది బైబిల్. ఎన్నో శాస్త్రపరమైన సంగతులు చెబుతుంది బైబిల్. మత గ్రంథము కాదు, మహాజ్ఞాన గ్రంథము, ఆధారాలతో కూడినటువంటి గ్రంథము. అలాంటి యేసు ఈ లోకానికి అడ్రస్ లేనివాడు కాదు. శకపురుషుడు అడ్రస్, ప్రపంచానికి అడ్రస్. ఆయన సమాధి ఎక్కడ ఉంది? ఆయన ఎక్కడ పుట్టాడు? ఏం చేశాడు? 100% ఫుల్ డీటెయిల్స్తో, ఫుల్ అడ్రస్తో ఉంది. ఇలాంటి యేసుని ఈరోజు క్రైస్తవ్యం నమ్ముకుంది. అలాంటి యేసుని మనం ఈరోజు మనం స్వీకరిస్తున్నాం. మన యేసు సమాధిలో లేడు, లోపలికి వెళ్ళి కూడా రావచ్చు. అది యేసు సమాధిలో ప్రత్యేకం. రాతితో తొలిపించినటువంటి సమాధి అది. ఎన్నో సంవత్సరాలు దావీదు సమాధి 1000 సంవత్సరాలు ఉంటే, యేసు సమాధి నేటికి 2000 సంవత్సరాలు, 2021 సంవత్సరం, సుమారు 2000 సంవత్సరాలు అనుకోండి. ఇన్ని సంవత్సరాలు ఆధారాలు కలిగినటువంటిది ఈ బైబిల్ గ్రంథమా? అవును. ఈ బైబిల్లో చెప్పబడినటువంటి ఈ వాస్తవాలన్నీ ఆ యేసు కొరకే అయినప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేస్తే నువ్వు ఆయన నమ్ముకుంటే, నువ్వు ఆయన తెలుసుకోగలిగితే, నువ్వు ఆయన్ను క్షమించమని అడిగితే ఆయన నిన్ను క్షమించడా? మరణించిన ఆయన నిన్ను తిరిగి లేపడా? లేపుతాడు. ఆయన లేచి చూపించాడు, నీకు లేపుతాడు. లేదు, చావు తర్వాత మరే జీవితం లేదనుకున్నావా? తిందము, త్రాగుదము, మట్టిలో కలిసిపోదాము. నో, మట్టితోనే ముగింపు అనుకుంటే పొరపాటు. మట్టిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టించిన సృష్టికర్తే సృష్టిని ఇచ్చి, మనల్ని సృష్టించి భూమి మీద మనల్ని బ్రతికిస్తూ, మన జీవితం ముగించిన తరువాత ఆత్మ వెళ్ళిపోతుంది. ఇవి కల్పితాలు కావివి, కట్టుకథలు కావివి, వాస్తవాలు. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ ఎంత మంచి పుస్తకం. యేసు
నిజముగానే తిరిగి లేచాడు, నిజముగానే ఆయన సమాధిలో లేడు, నిజముగానే ఆయన వస్తాడు, నిజముగా ఆయన తీసుకొని వెళ్తాడు, నిజముగానే నువ్వు చనిపోతావు. చావు తర్వాత ఒక జీవితం ఉంది, చావు తర్వాత మరొక లోకం ఉంది, చావు తర్వాత ఆ యేసు నిన్ను బ్రతికించడానికే బ్రతికి చూపించాడు. మరో బ్రతుకు కావాలి అని అనుకుంటే నీ బ్రతుకును ఎవరికి ఇవ్వాలో, ఎందుకు ఉపయోగించాలో, దేని కొరకు నువ్వు ఉపయోగించుకోవాలో, ఎవరిని నమ్ముకోవాలో, ఎవరిని నమ్మితే మరణం తర్వాత మరో జీవితం పొందగలవో, ఇవన్నీ ఆలోచించే మంచి నిర్ణయం తీసుకో. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి దేవా, మీ కుమారుడైనటువంటి యేసు దేహము కొరకు మేము ఆలోచించాం, ఎంక్వైరీ చేసాం, పరిశీలించి పరిశోధించాం. నిజముగా ఆయన దేవుని కుమారుడు, నిజముగా ఆయన సమాధిలో లేరు, నిజముగా ఆయన లేచి ఉన్నారు, నిజముగా ఆయన దేహము కుళ్ళు పట్టలేదు. ఇవన్నీ వాస్తవం. ఇంత మంచి ఆధారాలు కలిగినటువంటి గ్రంథము మీరు మాకిచ్చి నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మేము కూడా ఒకరోజు ఆ సమాధుల్లో నుండి తిరిగి లేవడానికి మా దేహములను మర్యాద చెప్పున సమాధి చేసి మీ కుమారుడని యేసు రాకడలో మేము లేవగలిగేటట్లు, మా సమాధి వలనైనా, మీ సమాధి వలన, మీ కుమారుడైన యేసు సమాధి వలనైనా ఈ లోకము కొన్ని వాస్తవాలు గ్రహించుకొనగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.